మొన్న సాంగ్ లాంచ్కి ఫస్ట్ మీడియా ఇంటరాక్షన్ జరిగింది, కానీ ఆ రోజు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి ఐ కుడెంట్ మీట్ యు గైస్. ఆ రోజు చిన్న కాంట్రవర్సీ జరిగింది. మా సుమగారు ఏదో కామెడీగా అంటే కూడా కొంచెం మీరు దాన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నారు. నిశాంత్ ఇలాంతా సుమగారు గురించి తెలిసిందే కదా, కొంచెం ఏదో ఎటకారంగా అన్నారు, దాన్ని ఏం సీరియస్గా తీసుకోకండి, అక్కడతో మర్చిపోయింది. నా సినిమా అంటేనే ఏదో కాంట్రవర్సీ అయిపోతుంది, నేను లేకపోయినా కూడా. సో అది అలా అయింది. ఇవాళ యాక్చువల్లీ ఇంత సడన్గా ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే, ఆ సినిమా రిలీజ్ అవుతుంది అది ప్రెస్ మీట్ జనరల్గా దాని గురించి డిస్కస్ చేయడానికి కాదు, సినిమా పోస్ట్పోన్ చేద్దామని ప్రెస్ మీట్ పెట్టాము. సినిమా పోస్ట్పోన్ చేస్తున్నాము, నవంబర్ 10th నుంచి నవంబర్ 24th రిలీజ్ చేద్దామని. మీరు అడిగేలోపు నేనే చెప్తున్నాను, అవును సినిమా ఇప్పటికి 4 సార్లు పోస్ట్పోన్ చేశాము. దాంట్లో 2 సార్లు ఏమో నాకు డేట్ సెట్ అవ్వక, ఐ మీన్ వేరే సినిమాలు పెద్ద సినిమాలు వచ్చి పట్టడం వల్ల అలా డిలే అయింది. దాని తర్వాత కొంచెం మేము కంటెంట్ కరెక్షన్స్ కోసం మేము డిలే చేసుకున్నాము. కానీ ప్రతిసారి కంటెంట్ కరెక్షన్ అనగానే ఏదో డిలే చేయగానే ఏదో కంటెంట్ చూసుకుని వాళ్ళకి డౌట్ వచ్చింది అందుకని డిలే చేశారు అన్నట్టుగా కాకుండా, ఆగస్ట్లో ఒకసారి మేము రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మేమే డెఫినెట్గా ఆపాము కంటెంట్ కరెక్ట్ చేసుకోవడానికి. సినిమా చూసుకుని దాంట్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అది కరెక్ట్ చేసుకోవడానికి సినిమా ఆపి పోస్ట్పోన్ చేస్తే తప్పేం లేదు కాబట్టి ఆ సెన్స్లోనే అప్పుడు పోస్ట్పోన్ చేసాం. ఇప్పుడు మాత్రం ఈ వరల్డ్ కప్ ఫీవర్ చూస్తున్నారు కదా, ఇండియా మ్యాచ్ వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి. నేను లాస్ట్ ఈ మంత్లో నాకు 2 రిలీజెస్ అయినాయి, మ్యాడ్ లియో, రెండింటికి నేను అబ్జర్వ్ చేశాను. ఇండియా మ్యాచ్ రాగానే కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోతున్నాయి, అది ఇండియా మ్యాచెస్ అని సండే వస్తున్నాయి, ప్లస్ ఇప్పుడు వచ్చేదేమో సెమీఫైనల్. హోప్ఫుల్లీ ఇండియా ఫైనల్కి వెళ్ళి వరల్డ్ కప్ గెలుస్తుందని అందరూ ఉంది కాబట్టి ట్రెండ్లో నాకు 15 సెమీఫైనల్, 16 సెమీఫైనల్, 19 ఫైనల్ ఉంది. సో అన్నింటిలో రెవెన్యూ దెబ్బతినేస్తుంది, ప్లస్ కాంపిటీషన్లో 4 ఫిల్మ్స్లో వస్తుంది. ఈ టైంలో వచ్చి సినిమాని కిల్ చేయడం ఎందుకు అని 24th వెళ్దామని ఒక ఐడియాలో అందరం డిస్కస్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ 24th బెటర్ అన్నారని 24th పుష్ చేస్తాం సినిమాని. ఇది ప్రెస్ మీట్ కంటెంట్, నేను ఇవాళ పెట్టుదాం అనుకుంది. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి.